మహేంద్రగిరి హిల్ మీద మనకి ధర్మరాజు టెంపుల్ అనేది ఒక అద్భుతమైన నిర్మాణ శైలి మీకు కనిపిస్తుందండి ఈ టెంపుల్లో ఉదయాన్నే సూర్యోదయాన మనకి గుడికి వెనక వైపుగా మనకి ఈ సూర్యుడి యొక్క కిరణాలు పడుతున్నాయి గుడి అయితే అద్భుతంగా ఉంటుందండి దాని చెక్కే విధానం చూసారా వివిధ రకాల రాళ్ళని ఒకటే లైన్గా అంటే యాక్యురేట్గా పేర్చడం అనేది మనకి మామూలు విషయం కాదు ఒకసారి గుడి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి అద్భుతంగా ఉంది కదండి గుడి ఆ గుడి మీద ఆకారాలు కానివ్వండి లేదంటే ఆ పైన ఉండే ఆ కలశం అది సుమారుగా ఓ పది టన్నుల బరువు ఉండొచ్చని నా అంచనా అంతటి బరువుని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టడం అది కూడా ఎటువంటి ఆ షేప్లో మనకి తేడా లేకుండా కూర్చోబెట్టడం అనేది మామూలు విషయం కాదు ఆ పైన ఈ ఇంకొక కొండ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ పైన భీమేశ్వర టెంపుల్ ఉందండి మీకు చాలామంది పైకి ఎక్కి వెళ్తుంటారు సుమారుగా ఇక్కడ నుండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది పైకి ఎక్కడానికి దానికైతే ఎటువంటి రోడ్డు లేదు అసలు ఇక్కడ కూడా ఎటువంటి రోడ్డు లేదండి బట్ ఈ ట్వంటీ ట్వంటీ వన్లో మనకి ఇక్కడికి పై వరకు తారు రోడ్డు అనేది వేయడం జరిగింది అంటే మనకి మహాశివరాత్రి కాకుండా నార్మల్ డేస్లో కూడా పైకి మన ఓన్ వెహికల్స్తో అంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్తో కానీ ఇక్కడికి వచ్చి స్టే చేయొచ్చు బట్ ఎవరు ఇక్కడ మనుషులు ఉండరు కాబట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే చాలా బెటర్ అండి ఇక్కడ కూడా నైట్ ఏమైనా టెంట్స్ వేసుకొని ఇక్కడ ఉండిపోవచ్చు ఒకసారి గుడి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎంత అద్భుతంగా ఉంది కదా ఎటువంటి రోడ్స్ లేని రోజుల్లో మీదకి ఈ రాళ్ళని పేర్చి పైన చూసారా ఎంత ఈ ఈ చెక్కడాన్ని చూస్తే మీకు అర్థం అవుతుంది అంటే వాటిని మంచి షేప్స్గా తయారు చేసి ఆ రాళ్ళని ఒకదాని మీద ఒకటి పేర్చి నిర్మించారన్నమాట టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత యాక్యురేట్గా నిర్మించడం అనేది మనకి ఒక అద్భుతంగా అనిపిస్తుంది ఒకసారి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి ఈ గుడికి చుట్టూ రక్షణగా నిలబెట్టిన ఈ ఈ రాయిని చూసారా ఎంతెంత పెద్ద సైజులో ఉన్నాయో ఒకసారి ఇవన్నీ అంటే మామూలుగా ఇక్కడ రాళ్ళు ఉన్నా కానీ వీటిని కరెక్ట్గా లైన్గా పేర్చడం అనేది అంత ఆషామాసి విషయం కాదండి ఇంత వెయిట్ ఉంటాయి చూసారా ఈ రాళ్ళు అక్కడ రాయి చూసారా ఎంత పెద్దగా ఉందో ఎదురుగా ఉన్న రాయి చూసారా ఎంత పెద్దగా ఉందో ఇటువంటి రాళ్లను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు గుడికి బయట ఒక నందీశ్వరుడిని కూడా ఇక్కడ పెట్టారండి గుడి ఆకృతి చూసారా ఎలా ఉందో అద్భుతం అసలు ఇది అంటే ఏకశిల అయితే కాదు డిఫరెంట్ పీసెస్ని తీసుకొచ్చి ఇక్కడ ఒకదాని మీద ఒకటి జాయింట్ చేసి పెట్టారండి గుడి లోపల చూసుకుంటే మనకిక్కడ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చాలామంది దీనికి కూడా పూజలు చేస్తూ ఉంటారండి అద్భుతంగా ఉంది కదా గుడి నిర్మాణం అయితే ధర్మరాజు టెంపుల్ అనేది మీకు టాప్ నుంచి చూస్తే అంటే భీమేశ్వర్ టెంపుల్కి వెళ్ళే కొండ మీద నుంచి చూస్తే కనుక ఈ విధంగా మీకు కనిపిస్తుందండి కిందన సో రోడ్డు చూసారా పై వరకు మీకు రోడ్డు అనేది ఉంది మీ వెహికల్స్ మీద పై వరకు చేరుకోవచ్చండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు